బీఆర్ఎస్ మీటింగ్కు హాజరైన 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్, ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ చర్యలు, ఫీల్డ్లో మద్దతు కోసం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి స్కెచ్. విషయం బయటపడడంతో ఈసీ కన్నెర్ర, నష్టపోయిన ఉద్యోగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో కలకలం. ఒకటా రెండా 106 మంది ఉద్యోగులని ఏకకాలంలో తీసవతల పడేసింది ఎలక్షన్ కమిషన్. దేనికి? మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామరెడ్డి దాదాపు 100 మందికి పైన ఉద్యోగులను పిలిపించి వాళ్ళతో మీటింగ్ పెట్టిండు. ఉద్యోగులు ప్రభుత్వాలు కట్టే, ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి ప్రభుత్వాలు జీతాలు ఇవ్వడం ద్వారా వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళు ప్రజల కోసం మాత్రమే పనిచేయాల. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టే, ప్రభుత్వంలో భాగస్వాములైన వాళ్ళు ఈ రకంగా పార్టీల మీటింగుల్లో అటెండ్ కావడానికి వీల్లేదు. ఇది చట్టం చెప్తున్నది, రాజ్యాంగం చెప్తున్నది. వాడు పిలుస్తాడు, ఎట్లా పోయారు మీరు? వాడు దొంగ. ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఇప్పుడు ఇక్కడ 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషను ఆ వెంకట్రామరెడ్డి అనే అభ్యర్థి మీద అనర్హత వేటేయాలి, పోటీ చేయడానికి అనర్హుడిగా తీసవతల పడేయాలి. మీరు ఈ 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసే క్రమంలో ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోరు? దానికి లేదా చట్టం? ఈ వెళ్ళిన 106 మందిలో పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు కూడా ఉంటారు కదా పాపం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సరే, ఎంత లేదన్నా ఎవరో అరే ఆయన పోతుంది కాబట్టి నేను పోతున్నా, ఏం కాదు వెనుక కూర్చుంటా, ఎవరు కనబడకుండా కూర్చుంటా అని వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది. వెళ్ళడం తప్పే, కానీ అట్లా వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా. కొంత ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాండిడేట్స్, స్టార్టింగ్ 1-2 లేయర్లు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఈ రాజకీయ పార్టీలతో చేతులు కలిపే దొంగలు కొంతమంది ఉంటారు ఇందులో కూడా. కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు కూడా వాళ్ళ బలైపోయినారు కదా. ఈ దొంగ వెంకట్రామరెడ్డిని, ఈ ఉద్యోగులంతా కలిసి మొత్తానికి ఓరగొట్టే ప్రయత్నం చేయండి. అసలు ఈయన మీద అనర్హత వేటేయాలి. అసలు ఈయన పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి. ఈయన ఇది ఒక్కదాంట్లోనే ఉన్నాడా? ఫోన్ ట్యాపింగ్లో కూడా ఉన్నాడు. రాధాకృష్ణరావు స్టేట్మెంట్ ఇచ్చిండిన వెంకట్రామరెడ్డి పేరు మీద పైసలు ఇది చేసిండని. ఇప్పుడు ఎవరు బలయ్యారు ఇక్కడ? 106 మంది ఉద్యోగులు బలయ్యారు. కొంచెం తెలుసుకోవాలా అసలు ఇట్లా మీటింగ్ అటెండ్ అయితే ఎట్లా ఏంది అనిగో. అదే ఈ సీసీటీవీ ఫుటేజ్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ వర్గాల్లో కలకలం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి వెళ్లిన ఉద్యోగులపైన సస్పెన్షన్ వేటు పడడం ఉద్యోగ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నది. ఒకేసారి 106 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉద్యోగ సంఘాల నేతలు తప్పుడు సమాచారం ఇచ్చి సమావేశానికి రప్పించడం వల్ల అమాయకులు నష్టపోయారని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎవడెవడో ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు, వారిని బయటికి లాగండి. అసలు ఈ ఉద్యోగ సంఘాల వల్లే ఉద్యోగులకి ఈ పరిస్థితి. ఈ దొంగలు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్తో చేతులు కలిపి ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక్కడు కూడా వాళ్ళ జీతాల కోసమో, వాళ్ళకి రావాల్సిన బకాయిల కోసమో, వాళ్ళ కుటుంబాల కోసమో ఒక్కడు పనిచేసిన వాడు లేడు, ఒక్కడు మాట్లాడిన వాడు లేడు. ఎంతసేపు ఈ ఉద్యోగులను వెనకాల పెట్టుకోవాలా, పోయి ఊడిగా ఆడ లబ్ధి పొందాలా. మళ్ళీ రేపు ఎమ్మెల్సీ కావాలన్నా, కార్పొరేషన్ చైర్మన్ కావాలన్నా, నా పదవి అయిపోయిన తర్వాత వాని కాళ్ళు మొక్కి వాని ఇది చేసి అది చేసి వాని బాత్రూమ్ కడిగి. పోయినసారి ఏం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో? ఆనాడు ఉద్యోగ సంఘాలుగా ఉన్న నాయకులు ఇవాళ లేడున్నారు, అదే పార్టీలో లేరు. మరి మీకు కనీసం ఈ వీళ్ళకు ఉండాలి కదా, గల్లా బట్టి గుంజండి బయటికి. పాపం చిన్న చిన్న ఎంప్లాయీస్ బలైపోయి ఉంటారు కదా ఇందులో పాపం. సిద్దిపేటలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరైన 106 మంది ఉద్యోగులపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇందులో హరీష్ రావు హస్తం కూడా ఉంటుంది. ఈ మీటింగ్కు తీసుకురావడానికి వెంకట్రామరెడ్డి అంటే హరీష్ రావే, హరీష్ రావు హస్తం కూడా ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం మను చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 7వ తేదీ రాత్రి సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ పి వెంకట్రామరెడ్డి నిర్వహించిన సమావేశానికి సెర్పుకు సంబంధించి 14 మంది ఏపీఎంలు, 18 మంది సీసీలు, 4 వివోఏలు, 1 సీఓ, మరో సీబీ ఆడిటర్తో కలిపి మొత్తం 38 మంది వచ్చారు. అలాగే ఈజీఎస్కు సంబంధించి 4 ఏపీఓలు, 7 ఈసీలు, 38 మంది టీఏలు, 18 మంది సీఓలు, మరో ఎఫ్ఏతో కలిపి 68 మంది హాజరయ్యారు. ఈ విషయం వెలుగు చూడడంతో సిద్దిపేట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ విచారణ జరిపారు. రెడ్డి ఫంక్షన్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించి మొత్తం 106 మందిని సస్పెండ్ చేశారు. అబద్ధాలు చెప్పి మీటింగ్కు పిలిచిండ్రు. సెర్ప్ ఈజీఎస్ ఉద్యోగులకు ఆయా ఉద్యోగ సంఘాల నుంచి ఫోన్లు రావడంతో సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్కు వచ్చినట్టు తెలుస్తున్నదని, కొందరికి ఫంక్షన్ ఉందంటూ మరికొందరికి జిల్లా బాడీ ఏర్పాటు కోసం చర్చిద్దామని ఆహ్వానించడంతో వారు హాజరయ్యారని చెబుతున్నారు.
ఇట్లా ముంచిరు పాపం వాళ్ళని ఆ ఎంప్లాయీస్ని. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేయడంతో సెర్ప్ ఈజీఎస్ విభాగాల్లో పనిచేసే అధికారులతో ఉన్న సంబంధాలను ఆసరాగా చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వెంకటరామరెడ్డితో సమావేశం ఉంది అంటే సిబ్బంది రారు అనే ఉద్దేశంతోనే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. మీటింగ్ను ఆయా ఉద్యోగ సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసే కొందరు లీడర్లు ముందుండి ఈ వ్యవహారం నడపగా బీఆర్ఎస్ లీడర్లు అండదండలు అందించినట్టుగా తెలుస్తున్నది. రెడ్డి ఫంక్షన్ హాల్కు చేరుకున్న తర్వాత అక్కడ అసలు విషయం తెలిసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయినట్టు సమాచారం. సమావేశం వీడియోలు బయటకు వచ్చినాయి. ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడుతుండగా కొందరు వీడియోలు తీసి షేర్ చేయడంతో గుట్టు బయటపడింది. అయితే తమకు కనీస సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్ సమావేశానికి హాజరయ్యేలా చేసిన ఉద్యోగ సంఘాల లీడర్లపైన గుర్రుగా ఉన్న కొందరు ఉద్యోగులే ఈ పని చేసినట్టు తెలుస్తున్నది. ఈ వీడియోలు వాట్సాప్ ద్వారా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు చేరడంతో ఆయన కలెక్టర్ సిపిలకు పంపించారు. రెడ్డి ఫంక్షన్ హాల్లో కేవలం డిఆర్డీఏకు చెందిన ఉద్యోగులతోనే సమావేశం నిర్వహించారని, పట్టణంలోని మరో 2 ఫంక్షన్ హాళ్లకు ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతలు రెడ్డి ఫంక్షన్ హాల్కు చేరుకున్న విషయం తెలుసుకుని మిగిలిన ఫంక్షన్ హాల్స్లోని ఉద్యోగులు వెళ్ళిపోయారట. అంటే ఇంకా ఉన్నారు. ఏందండి ఈ దుర్మార్గం? అసలు ఈ 106 మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులంతా హరీష్ రావు ఇంటి ముందు, వెంకటరామరెడ్డి ఇంటి ముందు వెళ్ళి ధర్నా చేయండి. ఎవడైతే మీ ఉద్యోగ సంఘాలు మిమ్మల్ని పిలిచారో వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మీ కుటుంబాలతో ధర్నా చేయండి. అప్పుడు కానీ సిగ్గురాదు వీళ్ళకి. ఎలక్షన్ కమిషన్ 106 మంది ఉద్యోగులతో పాటుగా వాళ్ళని ఏ రకంగా అయితే మీరు సస్పెండ్ చేశారో, చర్యలు తీసుకున్నారో, వెంకటరామరెడ్డి మీద అనర్హత వేటేయాలి. ఒకసారి రఘునందన్ రావు కాల్ చేద్దాం. రఘునందన్ రావు గారు నమస్తే అండి, లైవ్ లో ఉన్నారు మీరు. సార్ నమస్తే. బాగున్నారు సార్? బాగున్నారా? మీరు ఎట్లా నడుస్తుంది ప్రచారం? ఏం లేదు సార్. ఇప్పుడు ఏంటిది, 106 మంది ఉద్యోగులని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది, ఇలా ఈ పాపమే వాడిది? ఉద్యోగులని బాధ్యుల్ని చేయాలనా, వెంకటరామరెడ్డి ఆ ఉద్యోగ సంఘాల నాయకుల, ఎవరిది తప్పు? పాపం 106 మంది బలైపోయారు అనుకోవాలనా, ఎట్లా? ఒక వాలిడ్ క్వశ్చన్ అడిగినాను, సమాధానం కూడా వాలిడ్ ఉంటుంది. దయచి ఒక నిమిషం ఇంటరప్ట్ చేయొద్దండి. చెప్పండి. వెంకటరామరెడ్డి అనే అతను గ్రూప్ 1 ఆఫీసర్, జిల్లా కలెక్టరే చేసిండు, 4 ఎలక్షన్లకి ఎన్నికల అధికారిగా పనిచేసిండు. ఓకే. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిండు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తారు. ద బేసిక్ క్వశ్చన్ ఈజ్, వ్యవస్థ ఆలోచించాలి, ఎన్నికల సంఘం ఆలోచించాల్సిన బేసిక్ క్వశ్చన్ ఈజ్, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్, అన్ని చేసినవాడు, ప్రభుత్వ ఉద్యోగులతో మీటింగ్ పెట్టొద్దు అనే ఫండమెంటల్ రూల్ తెలిసినటువంటి వ్యక్తి ఆయన. మీటింగ్ పెట్టిండి అన్న. 10 సంవత్సరాలు కలెక్టర్ గా పనిచేసింది కాబట్టి పిలిచింది కాబట్టి భయానికో భక్తికో ఏపీఎంలో సీసీలో టీఏలో ఆయన దగ్గర పనిచేసారు కాబట్టి మా కలెక్టర్ గారు పాత కలెక్టర్ పిలిచిండు అనే భయానికో బాధకో పోయిందండి. అవును. పూర్తి సాక్ష్యాలు ఆధారాలు ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ దొరకబట్టింది. ఇలా నేను అడుగుతున్న బేసిక్ క్వశ్చన్, ఇలా సమాజం ఆలోచించాలి, ఎన్నికల సంఘం ఆలోచించాల్సిన బేసిక్ క్వశ్చన్. చిన్న అమాయకులైనటువంటి ఉద్యోగులు మా పాత కలెక్టర్ పిలిచిరని అభిమానానికో భయానికో భక్తికో మీటింగ్ పోతే దొరికిందని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల సంఘం అధికారులకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఈ మీటింగ్ పిలిచిన వెంకటరామరెడ్డి మీద ఏం చర్యలు ఉండొద్దు అన్న. ఉండాలి కదా, ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవ్వాలా. సింపుల్ గా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేసిండ్రు అన్న. నేనేమంటున్నా అంటే, రఘునందన్ రావు లేకపోతే తొలి వెలుగు, మన తొలి వెలుగు రఘు ఇట్లాంటి తప్పు చేసింది అనుకో, తెలియదు అనుకో, కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ గా 10 సంవత్సరాలు పనిచేసి 4-5 సార్లు ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసిన మీకు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల తప్ప ఇతర విధులలో పాల్గొనొద్దని తెలిసినటువంటి పెద్దలు మీరు, మీరు అమాయకులైనటువంటి చిన్న తరగతి ఉద్యోగులను పిలిచి మీటింగ్ పెట్టి ఎవరిని బలి చేద్దాం అనుకున్నారు? ఎన్నికల సంఘం ఎందుకు వెంకటరామరెడ్డిని డిస్క్వాలిఫై చేయొద్దు? అవును. ఆయన పోటీ చేస్తానికి అనర్హుడు కావాలి కదా. చట్టం తెలిసి చేసినా తప్పు, తెలుగు చేసినా తప్పు తప్పే అని చెప్తారు రావు గారు. ఈయన తెలిసిన వ్యక్తి, కలెక్టర్ అని చెప్తాడు, సమాజాన్ని ఉద్ధరిస్తా అని చెప్తాడు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి పైసలు ఇచ్చి పంచిపిచ్చి తందుకని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇంత నీచాన్ని కొడిగట్టినటువంటి వ్యక్తికి ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయడమే కాదు, రేపు పోటీకి అనర్హుడు కూడా ప్రకటించాలని నేను ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఓకే, మీరు ఆయన కంప్లైంట్ చేస్తున్నారా?
ఇవ్వాలనే కదా, నిన్ననే పండుగ ఇవ్వాలనే పేపర్ లో చూసిన ఆ ఉద్యోగులందరి తరఫున నేను అండగా నిలబడతాను. ఐ డోంట్ హావ్ ఎనీ ఫైట్ విత్ ఎంప్లాయీస్. మై రిక్వెస్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఇస్ దయించి ఇట్లాంటి యాక్టివిటీస్ లో పోకండి. వెంకటరామరెడ్డి ఇప్పుడు కలెక్టర్ కాదు, వెంకటరామరెడ్డి ఒక పార్టీ రాజకీయ నాయకుడు, వెంకటరామరెడ్డి తోటి ఏం కాదు. ఆ పార్టీ మునిగిపోతున్నటువంటి పడవ, ఆ పార్టీ నాయకులలో పెద్ద నాయకులు ఒకరు జైలు పోయారు, ఇంక ఇద్దరు ముగ్గురు రేపు మాపు పోయేందుకు రెడీగా ఉన్నారు. వాళ్ళ వెనకాల వెంకటరామరెడ్డి గారు కూడా పోతారు, ఎందుకంటే రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ లో క్రిస్టల్ క్లియర్ గా రాజపుష్ప నుంచి డబ్బులు పంపించడమని చెప్పినారు. అవును, నేను మీ ద్వారా సమాజానికి ఒకటి గుర్తు చేయదలుచుకున్నా, 1974 ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ అని ఒక కేసు అయింది. అవును, ఇందిరాగాంధీ గారు కొంత ఈ ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని వాళ్ళతో డబ్బులు పంపించి ఎన్నికలలో ఇల్లీగల్ గా గెలిచిరని అలహాబాద్ హైకోర్టుకు రాజనారాయణ గారు పోతే 200 పేజీల జడ్జిమెంట్ రావు గారు. అవునవును, దాంట్లో ఇందిరాగాంధీ గారు ఎన్నిక చెల్లనేరదని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అవును, మరి అంత మంచిగా జడ్జిమెంట్ ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కలెక్టర్ గా పనిచేసి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేసి ఇన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి అమాయకులైనటువంటి తన కింద పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగం పోవడానికి కారణమైతే ఇంకా దారుణం చెప్పాలనా రగన్న? నిన్న వాళ్ళందరితో మాట్లాడి చెప్తాడంట, మీకు 3 నెలల జీతం ఇస్తా నేను, మీరేం భయపడకూరని చెప్తాడంట. మరి 3 నెలల జీతం ఇస్తే సస్పెండ్ అయినా ఈ రకమైన గతం 2 నెలల నుంచి జీతం రాలేదని ఉద్యోగస్తులు బాధపడితే ఆ 2 నెలల జీతము ఇప్పుడు ఎన్నికలలో సస్పెండ్ అయింది కదా, ఎట్లాగో నాకోసం తిరిగి ఊర్లలో సీఏల గిట్ట చెప్పి ఓట్లు వేయించుర్రి, బయట చెప్పి ఓట్లు వేయించుర్రి, నేను 3 నెలల జీతం ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు అన్న. రాజకీయాల్లో పబ్లిక్ లో ఇస్లామిక్ లాస్ లాంటి లాస్ పెట్టి పబ్లిక్ లో రోడ్ మీద నిల్చోబెట్టి ఆ 106 మందితో రాళ్లతో కొట్టి చంపించాలన్న, పండగపూట సస్పెన్షన్ ఆర్డర్ కారణమైనటువంటి వెంకటరామరెడ్డి 3 నెలల జీతం ఇస్తే మీకు పని చేయండి, నా కోసం ఊరు తిరుగుతుంటారు, ఎట్లా ఫ్రీగా ఉంటారు కదా అని చెప్తాడట. ఇప్పుడు సిద్దిపేటలో మీటింగ్ జరిగింది కాబట్టి హరీష్ కి తెలవకుండా అయితే ఉండదు కదా టౌన్ లో. హరీష్ గారు వీళ్ళంతా కలిసే చేస్తున్నారన్న, గేటు కడ తాళాలు వేసి అంతా కలిసే చేస్తా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే సిద్దిపేటలో మెదక్ పూర్వ జిల్లాలో జరిగేటువంటి ప్రతి అనర్థానికి కారణం ఎవరంటే హరీష్ రావు గారు. వ్యవస్థల్ని మొత్తం భ్రష్టు పట్టించి డబ్బులు పంపాలని, సిఏ గ్రూపులలో ఉన్నటువంటి మహిళా సోదరి మనల్ని డబ్బులు పంచేందుకు వాడుకోవాలని ఈ రకంగా 10 సంవత్సరాలుగా వ్యవస్థను భ్రష్టు పట్టించింది ఎవరంటే గౌరవనీయులు తన్నీరు హరీష్ రావు గారి. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది రఘునందన్ రావు గారు చెప్తా ఉన్నారు, ఆ 106 మంది చేత రాళ్లతో కొట్టించి చంపించాలంటున్నాడు. నేను అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేను కానీ ఆయన ఆ స్టేట్మెంట్కి నేను కట్టుబడి ఉన్నాను చెప్తా ఉన్నారు. 106 మంది ఉద్యోగులు, పాపం చిన్న చిన్న ఎంప్లాయీస్ వీళ్ళంతా. ఒక పోల్ పెడదాం, ఆల్రెడీ పెట్టున్నాను నేను ఒక పోల్, ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. ఈ 106 మంది ఉద్యోగుల సస్పెన్షన్ సరైనదని మీరు భావిస్తున్నారా? ఎంత ఘోరమండి అసలు. ఇగో బీఆర్ఎస్ మీటింగ్కు హాజరైన 106 మంది ఉద్యోగులను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేయడం సరైందేనా? సరైందేనా? సరైంది అన్న వాళ్ళు ఎంతమంది, తప్పుడు నిర్ణయం అంటున్న వాళ్ళు ఎంతమంది, ఒకసారి ఈ పోల్కి రెస్పాండ్ అవ్వండి. వెంకటరామరెడ్డి ఇంకా ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, నామినేషన్ వేయడం లేదు, ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాలేదు. పోటీ ఆయన క్యాండిడేటే ఆయన కదా. సో సరైన తప్పుడు నిర్ణయం అన్నవాళ్ళు 21% ఉన్నారు, సరైంది అన్న వాళ్ళు 79% ఉన్నారు. ఈ తరహా ఆలోచనకి కారణం ఏంటి అంటే, నిర్ణయము ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయము వాళ్ళు టెక్నికల్గా తప్పు చేసినారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రజలకు కూడా ఎంత కోపం వస్తుంది చూడండి. అరే ఇప్పుడు ఇందులో చాలామంది మీరు అనుకుంటున్నారు అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమో, వాళ్ళు వీళ్ళు ఇందులో జీతాలు రాని ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. ఈ సెర్ప్లో దీంట్లో దాంట్లో జీతాలు రాని ఎంప్లాయీస్ కూడా చాలామంది, చిన్న చిన్న ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు కూడా. అయినా కూడా ప్రజలు ఒకే అభిప్రాయంతో ఉన్నారు, ఇలాంటి మీటింగ్లకు మీరు వెళ్ళడం తప్పు అని ప్రజలు కూడా చెప్తా ఉన్నారు చూడండి. మనమేమి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయట్లేదు కదా వాళ్ళని. నేను అంటున్నా ఇంకా చిన్న చిన్న ఎంప్లాయీస్ని ఇట్లాంటి వాళ్ళని సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు, మీరు వెంకటరామరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి అని. కానీ ప్రజలు మాత్రం ఒకే నిర్ణయంతో ఉన్నారు, నో వాళ్ళు చేసింది కూడా తప్పే అని ప్రజలు నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు చూడండి. 77% సరైందని చెప్తున్నారు. అందుకే ఆలోచించండి మీరు కనుక ఇట్లాంటి మీటింగ్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మీటింగ్ అయినా బీజేపీ మీటింగ్ అయినా మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఇప్పుడు వెంకటరామరెడ్డిని సస్పెండ్ చేయాలా అసలు, దాన్ని అసలు పోటీకి అనర్హుడిగా ప్రకటించాలా, ఆ ఎమ్మెల్సీ పదవి ఉడబీకాల, హరీష్ రావు బాధ్యత వహించాలని ఈ సిద్దిపేటలో జరిగింది ఫంక్షన్ హాల్లో, రెడ్డి ఫంక్షన్ హాల్లో నువ్వు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి, సిగ్గులేదా కొంచెమన్నా? ఇట్లాంటి మీటింగ్లు పెట్టి ఎంప్లాయీస్ని పిలిచి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి ఎడబనరా ఉద్యోగ సంఘాల నాయకులు, రండి బయటికి రండి. సో దాదాపు 800 మంది ఓటింగ్ చేస్తే 78% సరైంది ఈ నిర్ణయం అంటున్నారు, తప్పుడు నిర్ణయం అన్న వాళ్ళు 22%
ఉంటున్నారు. చలో నెక్స్ట్.